ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్ స్టడీ ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే సిఏఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి తొందరలో అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తీస్తున్నాను. సో నాకు చాలా మంది అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సో మనకు సేఫ్ స్కోర్ ఎంత, మనకు మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం నేను ప్రజెంట్ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, మీకు మెడికల్కి ఎవరిని పిలుస్తారు ఏంటి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సో మీకు వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా ఎన్ని వరకు అయితే చూడండి. అసలు నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్ ఏంటి, అసలు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పక్కన మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మన దగ్గర ఎటువంటి డిజిటల్ బోర్డ్స్ లేవు, అదేవిధంగా ఎటువంటి బోర్డు లేదు కాబట్టి నేను చెప్పాలనుకునేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. నేను చెప్పేది అదేవిధంగా నేను మాట్లాడేటువంటి విషయాలను కూడా మీరు కొంచెం అర్థం చేసుకుని వినే ప్రయత్నం చేయండి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు సిఐఎస్ఎఫ్ ఫైర్కి సంబంధించి మొత్తంగా వేకెన్సీ పరంగా చూసుకున్నట్టయితే మనకి ముందు 1149 వేకెన్సీస్ ఉండేవి. ఎంత, 1149 వేకెన్సీలు. సో తర్వాత ఈ వేకెన్సీస్ని మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంక్రీజ్ చేయగా మనకు అయినటువంటి వేకెన్సీస్ ఎంత, 1725 వేకెన్సీస్ అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక 500 పోస్ట్ అయితే ఇంచుమించు పెరగడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి స్టేటస్ ఏంది, ఇది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి మొత్తంగా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ని కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ని కూడా రిలీజ్ చేశారు. సో మీకు ఏ తేదీ నాడు ఉంది ఏంటి అని చెప్పేసి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. సో దాని గురించి కూడా నేను గతంలో చెప్పాను. మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనకి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ తర్వాత మనకి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఏముంటుందో చూసుకున్నట్టయితే ఫైనల్ లిస్ట్ అయితే పెట్టేస్తారు. మొత్తంగా మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకున్నట్టయితే 1725 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 1725 వేకెన్సీలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే వాళ్ళు పెట్టేస్తారు. ఈ 1725 మందికి మెడికల్ని కండక్ట్ అయితే చేస్తారు. మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి పెట్టేసి ఆ మెరిట్ లిస్ట్ ఏంటి, అదేవిధంగా ఎవరిని మేము మెడికల్కి పిలుస్తాము అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా మీరు వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి చదువుకోండి. ఒకవేళ మీరు ఒకసారి చదువుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వాళ్ళు మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఏం చెప్పారు మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే, ఆఫ్టర్ కంప్లీషన్ పీఈటీ పిఎస్టీ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ స్టేట్ అండ్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ నేమ్లీ అని చెప్పేసి మన కేటగిరీ వైజ్గా అయితే పెట్టారు. అంటే ఇది ఏం చెప్తున్నారంటే, మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత పెట్టేస్తాము అని చెప్పేసి అయితే పెట్టారు. సో దాని కింద చూసుకున్నట్టయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఏమని చెప్పారు మెడికల్లో, ద క్యాండిడేట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అల్లౌడ్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ద కేటగిరీస్ విల్ బి కాలిడ్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ద క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ద క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో అంతమందికి తగ్గట్లయితే మేమైతే పిలుస్తాము మెడికల్కి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. అంటే ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న 1:10 కానీ 1:2 కానీ ఇట్లా పిలుస్తారు కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఈ యొక్క సిఎస్ఎఫ్ ఫైర్ కనుక చూసుకున్నట్టయితే ఎన్ని పోస్టులు ఉంటాయో అంతమందిని మాత్రమే వీళ్ళు మెడికల్కి అయితే పిలుస్తారనమాట. మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ అయితే వస్తుంది, అంటే 1725 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అంటే ఈ వేకెన్సీకి తగ్గట్టు 1725 మందిని మరి మెడికల్కి పిలిస్తే అందులో ఒకవేళ ఎవరైనా మెడికల్లో అన్ఫిట్ అయితే మరి వేకెన్సీస్ పరిస్థితి ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే 1725 మందిని పిలిస్తే 1720 మంది వెళ్తారు, అందులో ఒక 200-300 మంది మెడికల్లో అన్ఫిట్ అయితే కనుక ఇప్పుడు ఆ 300 వేకెన్సీస్ అనేవి రిజర్వ్లో ఉండిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో అవి బ్యాక్లాగ్ అయిపోతున్నట్టేగా, ఏముంది అవి బ్యాక్లాగ్ అయిపోతాయి, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో వాటిని అయితే కలుపుతారు. ఇదొక పైన అయితే గమనించండి. సో 1:2 కానీ 1:3 కానీ పిలిచేటటువంటి అవకాశం లేదు. సో ఎన్ని వేకెన్సీస్ని అంతమందిని పిలుస్తారు, అంతమందికి మెడికల్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ మెడికల్లో ఫెయిల్ అయితే కనుక, మెడికల్లో ఫెయిల్ అయ్యి రీమెడికల్లో కూడా ఫెయిల్ అయితే కనుక, సో వాళ్ళ వేకెంట్ అనేది ఆ విధంగానే ఉంటుంది. ఆ పోస్ట్ బ్యాక్లాగ్లో పడిపోతే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో వాటిని భర్తీ అయితే చేస్తారు. సో మరి ఇది వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి విషయము. సో నేనేం చెప్పేటటువంటిది ఏం కాదు. సో ఒక్కటి ఏంది అంటే, మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్ట్ అంటే ఆ లిస్ట్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ ఉద్యోగం వచ్చినట్టే, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మెడికల్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ ట్రైనింగ్కి పంపించేస్తారు, వాళ్ళందరికీ జాబ్ వచ్చినట్టు లెక్క. ఇక క్వాలిఫై కాలేదు అంటే అతను ఇంటికి వచ్చేస్తాడు, అతనికి ఉద్యోగం అయితే రాదు. సో ఆ వేకెంట్ మనకు బ్యాక్లాగ్లో ఉండిపోతుంది అని చెప్పేసి మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇది ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట.
అయితే మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏంటి మరి ఇలానే ఉంటుందా అని మీ అందరికి డౌట్ రావచ్చు. సో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మనకి 2017-18 వచ్చినటువంటి సిఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అందులో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి 378 వేకెన్సీస్ ఉండే, 378 వేకెన్సీలు. సో తర్వాత చూసుకున్నట్టయితే 898 వేకెన్సీ అయితే పెరిగాయి. అంటే టోటల్ గా చూసుకుంటే కొన్ని వేకెన్సీస్ పెరిగిన తర్వాత 898 ఇంచుమించు 900 వేకెన్సీస్ అనేది మనకి పెరగడం అయితే జరిగింది అనమాట. సో మరి ఇంతమంది వస్తే మరి మెడికల్కి ఎంతమంది పిలిచారో చూసుకున్నట్టయితే 878 మందిని వేకెన్సీ అంటే మెడికల్ కు పిలవడం అయితే జరిగింది. అంటే 898 వేకెన్సీస్ ఉంటే మెడికల్ కు పిలిచింది అంత 878 మందిని ఈ యొక్క మెడికల్ కు పిలవడం అయితే జరిగింది అనమాట. సో మరి 1:2, 1:3 అని చెప్పేసి ఏం లేదు. సో ఎంత మందిని ఉన్నారో అంత మందిని అయితే తీసుకుపోతారు. సో ఈ రకంగా అయితే ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నేను చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మరి మనకు మినిమం కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం అయితే ఉంటుంది, మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే. ఒకటి గమనించండి, మనకి ఓపెన్ కట్ ఆఫ్ అంటూ ఏముండదు, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు హై కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్, బీహార్, సో ఇవి చూసుకున్నట్టు అక్కడ హై కట్ ఆఫ్ ఉంటుంది. సో అక్కడ జనరల్ క్యాటే అక్కడ జనరల్ కట్ ఆఫ్ ఇంచుమించు 90 పైన అయితే ఉంటుంది. సో మరి లో కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని ప్రాంతంలో ఉంటుంది. అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ వేకెన్సీస్, డిపెండింగ్ ఆన్ అక్కడ రాసినటువంటి పర్సన్స్ ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు, ఎంత హై స్కోర్ ఉంది అనే దాని మీద మనకి ఇది ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో ఇంచుమించు చెప్తే నాకు తెలిసినంత మట్టుకు మన తెలుగు రాష్ట్రాలని ఇంచుమించు అంటే జనరల్గా అయితే నేను చెప్తాను. సో ఇది నాట్ పర్మనెంట్ అనే కాదు, బట్ నాకు అనిపించినటువంటిది అయితే నేను చెప్తున్నా. నేను చెప్పింది కంపల్సరీ ఉంటుందా, మీరు చెప్పిన తర్వాత మీరు ఒకవేళ నాకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి నేను డీవీకి వెళ్ళను అని చెప్పేసి మాత్రం అనుకోకండి. సో నేను ఓపెన్గా అని చెప్పేస్తున్నాను. సో ఇక ఒకరిని సాటిస్ఫై చేద్దాం అది కాకుండా సో ఓపెన్గా అయితే చెప్పేస్తున్నా. సో దీని అయితే మీరు ఒక్కసారి అయితే ఆలోచించండి. సో మరి మనకు మినిమం కట్ ఆఫ్ ఇంత ఉండే అవకాశం ఉంటుందని చూసుకున్నట్టు ఓవరాల్ గా మన తెలుగు రాష్ట్రాల మట్టుకు మాట్లాడుకున్నట్టయితే అన్రిజర్వ్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే ఇంచుమించు 80+ అయితే ఉంటుంది. 80 నుంచి 85 వరకు అయితే ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఎందుకు ఇంత హైగా ఉండే అవకాశం ఉంటుంది అని చూసుకున్నట్టయితే ఈసారి ఎగ్జామ్ అనేది అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి, అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి స్కోర్ కూడా మంచిగానే ఉంది. సో మంచిగానే చదివారు, మంచిగానే రాశారు, చాలా మంచి మార్కులు అయితే వచ్చాయి 2017-18 నోటిఫికేషన్తో చూసుకుంటే. సో ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది మంచిగానే రాశారు, దాంతోపాటు స్కోర్ కూడా బాగానే వచ్చింది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రానున్నటువంటి నోటిఫికేషన్లు కూడా చదవాలి, చదివితేనే మనకు ఉద్యోగం వస్తుంది, మంచి స్కోర్ ఉంటేనే మనకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి మాత్రం మీరు మర్చిపోకండి. సో ఓవరాల్గా 80 నుంచి 85 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీది. మరి ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కూడా అంతే సింపుల్గా ఒక 78-75. మరి ఓబీసీ కనుక చూసుకున్నట్టయితే మరి ఓబీసీ కట్ ఆఫ్ మినిమం ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇంచుమించు కనుక చూసుకున్నట్టయితే ఓబీసీ కట్ ఆఫ్ ఓవరాల్గా ఒక 75 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది, 75+. ఇక ఎస్సీ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే 70-75 మధ్యలో ఆ రకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎస్టీ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే ఒక 68-69 అదేవిధంగా 75 ఈ రకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో బ్రో మరి మీరు చెప్పింది పక్క జరుగుతుందా అని చెప్పేసి మాత్రం నేను చెప్పాను. నేను ఓవరాల్గా మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాత్రమే చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా జరగచ్చు, అద్భుతాలు జరిగితే కూడా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు అని చెప్పేసి కూడా ఒకటి వినిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని చూసినా కూడా ఓపెన్ కట్ ఆఫ్ 60 ఉండొచ్చు, 70 ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను కంపల్సరీ నేను హై మార్క్స్ ఉన్నదానికి ప్రియారిటీ ఇస్తాను, సో లో మార్క్స్ ఉన్నదానికి నేను ప్రియారిటీ అయితే ఇవ్వను. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది కాకుండా దీనికంటే ఇంకొక 20-30 మార్కులు తక్కువ ఉండే కట్ ఆఫ్ ఉండే అవకాశాలు కూడా 1%, not 1% ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే తక్కువ మొత్తంలో మన దగ్గర ఎగ్జామ్స్ రాశారు అని చెప్పేసి అయితే నాకు వినిపిస్తుంది ఒక్కటి. సో దాన్ని మాత్రమే నేను బేస్ చేసుకుని అయితే నేను చెప్తున్నాను. సో ఇది కంపల్సరీ జరుగుతుందా అని మాత్రం నేను చెప్పాను. సో నేను ఒకవేళ ఇంత హై కట్ ఆఫ్ ఉంటుందని నేను మీకు ఒకవేళ ముందే చెప్పేస్తే చాలామంది ఏమనుకుంటారు, సో నాకు 30 మార్కులు వచ్చినాయి, నాకు 40 మార్కులు వచ్చినాయి, సో నేను అంత దూరం ఎందుకు వెళ్ళాలి, నేను అంటే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నేను అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి చాలామంది బ్యాక్ అయిపోతారు. సో బ్యాక్ అవ్వకండి, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కావాలి కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళండి, అక్కడ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి మాత్రం ట్రై చేయండి. ఈ ఫైర్ కానిస్టేబుల్కి నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేశాను. సో నాది 170 హైట్కి 169.5 కాబట్టి నాది హైట్లో అయితే చాలాసార్లు అయిపోయింది కాబట్టి హైట్ పోతుందని తెలిసినప్పటికీ నా ప్రయత్నాలు అయితే నాపలేను, వెళ్ళాను చూశాను ఏముంది ఎలా ఉంటుందని చెప్పేసి నాకు మొత్తం తెలుసు. కాబట్టి నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే మీకు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా కూడా
మినిమం వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆ ఛార్జెస్ అనేది ఏం చూడకండి. సో లైఫ్లో మీకు ఒక మంచి స్థాయికి పోయిన తర్వాత, ఉద్యోగం సాధించిన తర్వాత దానికంటే మీరు ఎంతో సంపాదిస్తారు. బట్ దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్ అనేది మనకు బయటకు పోతుంది తెలుస్తుంది, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా మనకు బయటకు పోతుంది తెలుస్తుంది. కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రయత్నాన్ని అయితే చేయండి ఇదన్నమాట. సో దీని గురించి అయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ పాయింట్ పైన చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ మన ఛానల్ తరఫు నుంచి ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. జాబ్ సర్డ్ అయిన తెలుగు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ప్రైస్ తోటి కోర్సు తీసుకునే ప్రయత్నం చేయండి. కోర్సు గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ అనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా వీలైతే అడగండి, వాళ్ళు మీకు క్లారిఫై అయితే చేస్తారు. సో టైం లేదు మనకు, నెగ్లిజెంట్ చేసుకోకండి. అదేవిధంగా మనకు రైల్వేలో కూడా లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కాబట్టి వాటిని కూడా వదులుకోకండి. మీరు ఈజీగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఎవరైతే ఇండు వరకు వీడియో చూసారో, ఇండు వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇండు వరకు చూస్తే కనుక ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మన ఛానల్ అండగా ఉంటుంది. సో సదా మీ సేవలో జాబ్ సెట్ అయిన తెలుగు అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.